ఇక్కడ పండు గారు మన సినిమా డైరెక్టర్. పండు గారు కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. కూడా మాకు కావాలి మీరు వచ్చారు. ఏదో మీరు వచ్చారు, థ్యాంక్ యూ. మీరు వచ్చారు, మీ బ్లెస్సింగ్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం మీ సపోర్ట్ కూడా అవసరం. సో 2 డేస్ లో మన సినిమా రిలీజ్ అవుతుంది కదా. సో ఫ్రైడే ఇస్ మోస్ట్ క్రూషియల్ అండి. అంటే చిన్న సినిమాలు బతకాలి అంటే 11 o'clock షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, ఈ 3 షోస్ లో ఫుట్బాల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ప్రమోట్ చేయండి, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రమోట్ చేయండి, మీ కమ్యూనిటీస్ లో ప్రమోట్ చేయండి మా సినిమాని. సినిమా ఎలా ఉందో చెప్పండి, ఉప్మా షోలో రివ్యూస్ రాయండి, రేటింగ్ ఇవ్వండి. సో అంటే ఆ 2 షోస్ 3 షోస్ లోనే ఈ సినిమా ముందుకెళ్ళిద్దా ఆగిపోద్దా అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. సో ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిలిం. అండ్ డైరెక్టర్ గారు ఏదో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకొద్దామని ట్రై చేశారు. ఏదో ఆయన వయసు 30 సంవత్సరాలు, అంత చిన్న వయసులో మేబీ ఐ డోంట్ నో ఈ వాట్ ఆయన మెచ్యూర్డ్ బ్రెయిన్. చాలా మంచిగా రాసుకున్నారు ఫిలిం. ఆ ఇనిషియల్ ఫుట్ కాల్స్ వచ్చేటట్టు మీరు థ్యాంక్ యూ సో మచ్. సూపర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరందరూ ఇక్కడ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఎందుకంటే జెండర్ ఈక్వాలిటీ అనేది సొసైటీలో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు ఎక్కువగా నాలెడ్జ్ కానీ టాలెంట్ కానీ చాలా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు బెటర్ అవ్వాలి. అండ్ అందరం ఒకటే అనేది చెప్పాలనుకున్నాను ఈ సినిమాలో. అండ్ సేమ్ టైం క్యాస్ట్, రిలీజన్, ఇలాంటి పాయింట్స్ కూడా డిస్కస్ చేశాను. సో ఎందుకంటే అక్కడక్కడ మెయిన్ ఈ మూడింటిలో కరెక్ట్గా ఉంటే సొసైటీ ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. ఎవ్రీడే కష్టాలు కాకుండా చాలా హ్యాపీగా ఉండగలుగుతాము. సో అదే ఈ సినిమా ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. పండు గారికి, నిర్మాత సరిసందర్ గారికి, ఈ మూవీ కాంచన అంత పెద్ద హిట్ కావాలని, అవుతుందని మనస్ఫూర్తిగా మా భాగ్యనగర్ చెన్నై ఫ్యామిలీ మొత్తంలో మీకు ఆశీర్వాదం ఇస్తున్నాము. ఖచ్చితంగా ఈ మూవీ 100% సక్సెస్ఫుల్ గా ఉంటుంది, దానికి నేనైతే నమ్మకంగా చెప్పగలను. ఫస్ట్ థాట్ పండుగ గారికి మా మీద, మా గురించి మూవీ తీయాలని ఒక ఆలోచన, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, చాలా రకాలుగా. అంటే ఒక చిన్న విషయం ఏంటి అంటే, హీరోయిన్ గా ట్రాన్స్ కమ్యూనిటీని కూడా తీసుకుంటే బాగుండేమో అని నాకు ఒక చిన్నగా. ప్రతి ఇండస్ట్రీలో జరుగుతుంది, మన ఇండస్ట్రీ కూడా అలా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ చేశారు. స్క్రిప్ట్ చాలా సూపర్ గా ఉంది, చాలా సటిల్ గా ఉంది. అండ్ ఎక్కడ కూడా ఎబిట్ గా అనిపించలేదు. మరొకసారి తాళీలందరూ ప్రమోషన్ కూడా మా టీమ్ ఆల్మోస్ట్ 300-500 ఉన్నారు. ప్రమోషన్ లో మేము ముందుంటాము. మీరు చెప్పిన స్టెప్స్ అన్ని థ్యాంక్ యూ. మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంటాము. చాలా బాగుంది సినిమా, చాలా నచ్చింది. సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. ఇది బాగా ముందుకు జరగాలని కోరుకు. చాలా బాగుంది, చాలా హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగుంది, చాలా హ్యాపీ. దేవుని కోరుకుంటున్నా, హ్యాపీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో మీరు ఒక ట్రాన్స్జెండర్ తీసి ఆపరేషన్ తల్లిదండ్రులకు చేయించారని వచ్చిందని చాలా కరువుతున్నాను. ఇలాంటి మూవీ చాలా చేయాలి. థ్యాంక్ యూ. చిన్న సన్మానం. చూడండి, ఇక్కడ ఇక్కడ
సరే అర్థం కాలేదు ట్రాన్జెండర్ ఉందా లేదా అని మేము కొంచెం సందేహపడ్డాము. సెకండ్ హాఫ్లో అర్థమైంది మూవీ చాలా బాగుంది. మూవీ తీసినందుకు మీ అందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్. మా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మూవీ గురించి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ని ఇంట్లో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మమ్మల్ని అందరూ యాక్సెప్ట్ చేయాలని మేము చాలా సంతోషపడుతున్నాం ఈ మూవీ చూస్తే. మెసేజ్ ఉంది, సో అందరూ ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్. చిన్న సినిమాని బుక్ మై షోలోకి వెళ్ళి సినిమా బుక్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకుని చూడండి. అట్ ద సేమ్ టైం మీకు నచ్చితే రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇది మా సారంగిదరియా ఫిలిం అండి. ఇప్పుడే భాగ్యనగర్ చటాయి కమ్యూనిటీ వాళ్ళు మన సినిమా చూశారు అండ్ దే ఆర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సినిమా చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే ఇది ఒక ట్రాన్స్ ఉమెన్ మెయిన్ ప్లాట్ స్టోరీ అండ్ మనం దీంట్లో కులం గురించి అండ్ మతం గురించి కూడా మాట్లాడాం. ఈ మూడు సమానంగా వెళ్తూ ఉంటాయి అండ్ ద సేమ్ టైం ఈ జెండర్ పాయింట్ అనేది ఎక్కువ మాట్లాడాం అండ్ వాళ్ళు చూసారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే అందుకు. థ్యాంక్ యూ సో మచ్.